ఖనిలో చిన్న చిన్న వర్షానికే జలమయమవుతున్న కోట్ల విలువగల రోడ్లు, జలాశయాలను అర్పిస్తున్న రోడ్లపై నడిచేదేలు అంటున్న పాదాచారులు, చిన్న చిన్న వర్షాలకే ఇలా మారితే భారీ వర్షాలు పడితే ఈ నీటి సంగతి ఏందంటున్న యువ నాయకులు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా. బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన మన్నెగూడెం ప్రజలు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిన 100 మంది, వ్యాపారి సంతోష్ న్యాయవాది శ్రీనివాస్తో పాటుగా 100 మంది చేరిక. రేగొండ మండల కార్యాలయమా లేదా అక్కరగ్రహం చెత్త కార్యాలయమా? భూపాల్పల్లి స్పీకర్ కార్యాలయంలో కేక్ కట్ చేసిన స్పీకర్ మల్చునచారి. మంతని మండలం గుంజపడు గ్రామంలో ఇఫ్తార్ విందు, గుంజపడు హైకోర్టు న్యాయవాది గట్టు వెంకట నాగమండల ఇఫ్తార్ విందు. కానీ గాంధీ రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఇటు రాజీవ్ రహదారి హైవేపై అటు కార్పొరేషన్ రోడ్లపై చిన్న చిన్న తొలకరి జల్లులకే జలాశయం నీరు నిలుస్తూ పాదాచారులకు, బడిపిల్లలకు, ద్విచక్ర వాహనదారులకు అనేక ఇబ్బందులు కలుగుతుంటే భారీ వర్షాలు కురిస్తే ఈ కోట్లాది రూపాయలతో వేసిన ఓ రోడ్లు సంగతి ఏంటని పలువురు నాయకులు పాదాచారులు ప్రశ్నిస్తున్నారు. ఆదివారం రాత్రి నుంచి ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు కురుస్తున్న తొలకరి వాహన జల్లులకు కోట్లాది రూపాయలతో రోడ్లు వేస్తున్నామని, మీ సేవే మా ప్రధాన కర్తవ్యం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న బల్దియా ప్రజాప్రతినిధులు, అధికారులు మరి భారీ వర్షాలు కురిస్తే ఈ నీరు ఎటుపోతుందో ప్రస్తుత పరిస్థితి చూసి తెలుసుకోవాలని కోలేటి యువసేన అధ్యక్షులు బుర్ర శ్రీధర్ గౌడ్, బొద్దుల నరేందర్తో పాటు పాదాచారులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలకు సీఎం టీవీ ఛానల్ ద్వారా చూపిస్తున్నారు. అలాగే దీనికి గల బాధ్యులు నిలదీయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. స్థానిక రాజేష్ టాకీస్ ముందు జైభీం నగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ వెళ్లే రోడ్డుపై నీరు ఎలా నిండిపోయిందో చూడండి అని అంటున్నారు. అలాగే కొత్త కూరగాయల మార్కెట్లో వెళ్లే రహదారి మార్గం మొత్తం నీటితో నిండి చెరువులు, కుంటలను తలపిస్తున్నాయని యువసేన అధ్యక్షులు బుర్ర సుధీర్ గౌడ్ అంటున్నారు. అలాగే రాజు రహదారిపై ఆ ప్రక్కన గల రోడ్ల మార్గంపై రోడ్డు మొత్తం నీటితో నిండిపోయినా పట్టించుకునే వారు నాదుడు లేడని ఆ చుట్టుప్రక్కల ఇళ్ల వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. ఈ నీటిలో నుండి వాహనాలు వెళ్తే ఇంటిలోకి బురద నీరు చిమ్ముతుందని అంటున్నారు. ఇలా మచ్చకు ఈ 3 జలాశయాలు, ఇంకెన్నో ఈ రామగుండం కార్పొరేషన్లో ఉన్నాయి. మరి వాటి కథనమేందో తర్వాత వీక్షించండి. రామగుండం నగరంలో కూరగాయల మార్కెట్ పక్కన చికెన్ మార్కెట్ ముందు రోడ్డు పైన నీళ్లు ఆగడం జరుగుతుంది. ఈ చిన్న వర్షానికి నీళ్లు జామై ఒక చెరువులాగా కలిపిస్తుంది. ఇది గత కొన్ని సంవత్సరాలుగా ఇలానే ఉంటుంది. చిన్న వర్షానికి నీళ్ళు ఆగిపోవడం వల్ల రాకపోకడ వచ్చే వాళ్ళకు, నచ్చుకుంటే వాళ్ళకు, పెట్టే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. అధికారులు వెంటనే స్పందించి దీనికి ఈ 2-3 రోజులే తాత్కాలిక పరిష్కారం చూపించి రాబోయే కాలంలో పరిష్కార మార్గం చూపించడానికి ఒక కల్వర్ట్ను కట్టాలని చెప్పేసి అధికారులను కోరుతాం. మరి ఈ విధంగా ఉన్నది పరిస్థితి. దీనివల్ల కాలలేకపోయే విద్యార్థులకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి తక్షణము దీని అధికారులు చర్య తీసుకొని రోడ్డు మార్గాన్ని సవ్యంగా చేకూర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇబ్బందులు ఉన్నారు కావున కాలనీ వాసులు చాలా కాలం నుంచి కోరుకుంటున్నారు. ఆయన కూడా అధికారులు స్పందించడం లేదు. కావున తక్షణ చర్య ఈ రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాం. జేబీఎం నగర్ 12th వార్డు బస్టాండ్ కాలనీ ఈ ప్రాంతంలో విద్యార్థులు ఎన్నో రోజుల నుంచి వెళ్ళి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మన పక్కనున్న రామగుండ మండలాల నుంచి కూడా బస్సు దిగి ఈ రోడ్డు ప్రాంతం నుంచి వెళ్ళే మార్గండి కాలనీ పోయే ప్రాంతంగా, అంటే ఇది చాలా ముఖ్యమైన గురించవచ్చు. కాబట్టి ఈ రోడ్డు ఏపీ తొందరగా తక్షణ చర్య తీసుకోవాలని తెలియజేస్తున్నాం. పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు రైతులకు చెల్లించాల్సిన 1500 కోట్లు వెంటనే విడుదల చేయాలని, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అక్కపాక తిరుపతి నాయకత్వంలో జరిగిన ఈ ధర్నా అనంతరం ఆయన మాట్లాడారు. 31 జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీలు, పిఎస్సిసిఎల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని, పెంచిన ధరలు తగ్గించాలని ఈ ధర్నా చేశారు. ఈ ధర్నాలో నాయకులు ఎస్కే అఫ్జల్, శ్రీనివాసరెడ్డి, జిమ్మిబాబు, వి శంకర్,
కోళ్ళ కిషన్ రావు, వినాయకరావు, ప్రశాంత్, ఆశపక వాసు, లక్ష్మి, రాజయ్య, తిరుపతిరావు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని మన్నెగూడెం గ్రామ ప్రజలు ఉపాధి హామీ డబ్బులు 4 నెలల నుంచి చెల్లించలేదని, ఎప్పుడు అడిగినా బ్యాంకుల్లో డబ్బులు లేవని అంటున్నారని విసిగిపోయి ప్రజలు బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి ఈరోజు తాళం వేశారు. ఎండాకాలం ఎండలకు తట్టుకోలేకపోయినా డబ్బులు కావాలనే పట్టుదలతో ఉపాధి హామీ పనులు కష్టంగా చేశామని, 4 నెలలు గడిచినా చెల్లించకుంటే మేము తినేది ఎలా అని, అందుకే ఆఫీసుకు తాళం వేసి ముందు ధర్నా చేశామని కోపంతో కూలీలు చెప్పగా త్వరలో చెల్లిస్తామని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. మేము కూలి పని చేస్తాం, కూలి పని చేస్తాం కాబట్టి మా కడుపు బాధ లేక మేము ఎవరు అప్పు నమ్మకలేదు, చేస్తలేదు. అందు గురించి అయినా మేము ధర్మం చేస్తాం కలిసి ఎందుకు అప్పుతలేదు, చేస్తలేదు సార్. బ్యాంకుల పైసలు లేవంటారు, మరి ఎందుకు గురించి చేస్తలేదు, కూలి పని వాళ్ళు ఎట్లా బాధకుడు అని అందుకని వచ్చినాం. మేము ఇలా పని బాధ పెట్టి వచ్చినాం. మేము మరి పొగలు నమ్మకలేదు, అప్పు నమ్మకలేదు, మరి సార్ ఏం చెప్తారు అని చెప్పి మేము వచ్చినాం ఇక్కడ పట్టణ పల్లె సింకమ్మ. నా పేరు సంధ్య, మరి మాలపూర్ జిల్లా మండలం పిల్లలు. 4 నెలల నుంచి మాకు డబ్బులు వస్తారు, 4 నెలల నుంచి పని చేస్తున్నాం. అందరు పేదవాళ్ళం, వేరే పనులకు ఏమైనా ఉపాధి హామీ ఇదని బతుకుతున్నాం. 4 నెలల నుంచి డబ్బులు రాకపోతే మేము ఎట్లా బతుకుతాం సార్? అందుకని ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తాం. ఎలాగైనా మీరు దయచేసి మాకు మా డబ్బులు ఇప్పియండి. ఈ ధర్నాలో పాల్గొన్న మాలుగు రాజుల వాసి సంధ్య, మన్నెగూడెం వాసి చిలకమ్మలు మాట్లాడారు. మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారి సంతోష్ కుమార్, న్యాయవాది మధ్యపోయిన శ్రీనివాసు సహా ఐబీ ఏరియాకు చెందిన 100 మంది బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా 100 మందిని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని పార్టీ కండోకప్పి ఆహ్వానించారు. అనంతరం పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకొని ముస్లింలకు బట్టలు పంపిణీ చేశారు. సీఎం గారు చేస్తున్న అన్ని పథకాలకు నేను ఆదరించి గౌరవనీయులైన బెల్లంపల్లి వినోద్ చిన్నయ్య గారి ఆధ్వర్యంలో 200 మంది కార్యకర్తలతో జయించడం జరిగింది. ఇప్పుడు టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్ని విధాలు మాకు ఆకర్షిస్తాయి. మేము తాను ప్రాంతాలకు అన్ని రకాల ముందుండి మా సేవ అభివృద్ధి సేవలు చేస్తానికి. ఈరోజు తాండూరు మండలం లోపల మన బీజేపీ నుంచి భారీ ఎత్తున చరిత్ర జరిగాయి. అందరూ మన బీజేపీ సంతోష్ గారు చేయడం జరిగింది. దాపు 200 మందితో ఆధ్వర్యంలో చేయడం జరిగింది. తాను చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులు మేము చూసి మా బాటలో కూడా తను కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తాయని చెప్పేసి సదుద్దేశంతో మాకు అవగాహన జరిగింది. వారిని మేము స్వాగతిస్తున్నాం. వారికి ఎలా వెళ్ళా మా యొక్క సహాయ సహకారాలు ఎమ్మెల్యే గారి యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేస్తున్నాను. వారికి ఎలాంటి విషయంలో కానీ అన్ని సపోర్ట్ ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా తనకు హామీ ఇచ్చారు. ఏ పని కూడా పబ్లిక్ వారి సేవాకర్త కూడా పనిచేయ కూడా తనకు ఎమ్మెల్యే గారు చెప్పాడు. దానికి మేము కూడా సహకరిస్తామని చెప్పేసి తను రావడం మాందరికీ శుభపరిణామం. ఇక రాను రోజులలో ఇలా మన తెలంగాణ లోపల టీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీకి మన కూడా ఉండదని చెప్పేసి ఈ విధంగా నేను కోరుతున్నాను. జై తెలంగాణ. ఎమ్మెల్యే గారు ఆధ్వర్యం లోపల రంజాన్ సందర్భంగా కేసీఆర్ గారు బట్టలు కేసీఆర్ గారు పంపించిన భయాలు పంపిణీ చేశాం. దాంతో వచ్చేసిన మా ముస్లిం సోదరిమణులు అందరూ కూడా హాజరై కార్యక్రమాన్ని విజయంతం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సురేష్ బాబు, టీఆర్ఎస్ నాయకులు దత్తమూర్తి, దత్తాత్రేయరావు, చంద్రశేఖర్, తిరుపతి, నారాయణ, ముస్లిం మహిళలు ఉన్నారు. భూపాలపల్లి జిల్లా రేగుండ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో విచ్చలవిడిగా చెత్త పడేసి అంగడి అంగడిగా ఉన్న సిబ్బంది కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో ఇది కార్యాలయమా అంగడి సంతానం అనే భావాన్ని కల్పిస్తుంది. రేగుండ ఎంపీడీ కార్యాలయంలో చిత్తు కాగితాలు, చినిగిపోయిన ఫైళ్లు, మూటలు కట్టి పడేసిన ఫైళ్లు తాలూకు పేపర్లతో నిండిపోయిన తీరు ఇది. ఇందులో అధికారులు, సిబ్బంది ఈ చెత్త ముందే కూర్చొని కుర్చీలు వేసుకొని పనులు చేస్తున్నారు. కానీ వాటిని సిబ్బంది చే శుభ్రం చేస్తే ఆలోచన లేకుండా ఈరోజు సమయం ముగిస్తే చాలు ఇంటికి పోదామనే చందంగా ఈ కార్యాలయం ఉంది. మరి ఈ చెత్త తీసివేయాలంటే దీనికి కూడా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ఇప్పిస్తే బాగుంటుందేమోనని ప్రజలు వ్యంగ్యంగా అంటున్నారు.
సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపిర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్ కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina chip chikin chak chikin chip chikin chak chikin giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya రైరయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి చలో 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 అర క్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన క్లిక్ సంప్రదించండి సాయిరామ్ కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అసెంబ్లీ స్పీకర్గా 4 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంగా స్పీకర్ మహసూన్ అచారి తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అభిమానుల ముందు కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ 4 ఏళ్ల సర్వీస్ తన విధులను అందరు మెచ్చుకునే విధంగా నిర్వర్తించారని, ఈరోజు 5వ సంవత్సరంలో అడుగుతున్న తీరు నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుందని ఆనందోత్సవాల మధ్య ప్రకటించారు. 4 ఏళ్లు నిర్విరామంగా పూర్తి చేసుకున్న స్పీకర్ మహసూన్ అచారిని భూపాల్పల్లి టీఆర్ఎస్ శ్రేణులు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గణపతి కలిసి ఘనంగా శాల్వతో సన్మానించి స్వీట్ తినిపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ దాని అనుబంధ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంత్రిపట్నం గుంజపడుగులో గట్టులా చాంబర్స్ ఆధ్వర్యంలో హైకోర్టు న్యాయవాదులు గట్టు వామనరావు నాగమణి దంపతులు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చి 300 మంది ముస్లిం కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేశారు. ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శ్రీ లక్ష్మీ భారతి గార్డెన్లో ఆదివారం సాయంత్రం గట్టు లా చాంబర్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఇచ్చి దాదాపు 300 మంది ముస్లింలకి బట్టలు, చీరలు పంపిణీ చేశారు. ఇప్పటి నుంచి చెప్పాలి
అనంతరం గట్టు వెంకట్ నాగమల్లు మాట్లాడారు. గట్టు లా ఛాంబర్ తరఫున పేద వాళ్లకు సేవ చేయాలనే భావంతో గతంలో కూడా అనేక మంది వికలాంగులకు సరైనటువంటి పరికరాలు అందివ్వడం జరిగింది. అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ పండుగను పురస్కరించుకొని స్నేహభావంతో వారందరికీ ఇల్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు 200 పేద కుటుంబాలకు వస్త్రదానం కూడా చేయడం జరిగింది. కాబట్టి మా గట్టులా ఛాంబర్ సామాజిక సేవా దృక్పథంలో ప్రజల ముందుకు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా మంచి కార్యక్రమం చేయడం జరిగింది. ఇది సహకరించినటువంటి మీడియా మిత్రులకు మరియు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు. పేదభావం ఏం లేకుండా అందరితో స్నేహంగా ఉంటామని ఉద్దేశంతోనే ఈ హిందూ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ముందుగానే ఈద్ ముబారక్ చెప్తూ అందరికీ విందు ఏర్పాటు చేద్దామని ఉద్దేశంతోనే సేవా దృక్పథం తప్ప ఇంకే సోదరి సోదరులకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ నాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేసినందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈద్ ముబారక్. ఈ కార్యక్రమంలో గట్టు వెంకట నాగమణి, వామన్ రావు, ఉప్పట్ల శ్రీనివాస్, ఇనుముల సతీష్, మామిడి రవితేజ, బుద్ధార్తి బుచ్చన్న, ఎండి షబ్బీర్ ఖాన్, రుద్రాపట్ల ప్రవీణ్, మంతని సాయిచరణ్లు పాల్గొన్నారు. గోదావరికని గాంధీనగర్లో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అశోక్ నగర్ చెందిన తాళ్ల మనోహర్ అనే 30 యువకుడు మృతి చెందాడు. మృతుడి భార్య కథనం ప్రకారం ఆదివారం రాత్రి పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పి మా మామ బైక్ తీసుకుని వెళ్ళాడు. రాత్రి 11 సంపత్ అనే వ్యక్తి నీ భర్త సెయింట్ పాల్ స్కూల్ దగ్గర రోడ్డుపై పడి ఉన్నాడని, తలకు బలమైన గాయాలు తగలగా 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని చెప్పాడు. దీంతో వెంటనే నేను మా అత్తమ్మమ్మలు వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడని పేర్కొంది. నా భర్త బండి ఫంక్షన్ కాగా నెట్టుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో క్రింద పడగా తలకు గాయమై మృతి చెంది ఉండడని వంటాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ఖనిలో చిన్న చిన్న వర్షానికే జలమేమవుతున్న కోట్ల విలువగల రోడ్లు, జలాశయాలు అర్పిస్తున్న రోడ్లపై నడిచేదేలు అంటున్న పాదాచారులు, చిన్న చిన్న వర్షాలకే ఇలా మారితే భారీ వర్షాలు పడితే ఈ నీటి సంగతి ఏంటంటున్న యువ నాయకులు, పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ధర్నా, బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి తాళం వేసిన మన్నెగూడ ప్రజలు, బెల్లంపల్లి ఎమ్మెల్యే ఏంటి